హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలు సార్. సో స్టూడెంట్స్, జనవరి 15th 16th సంబంధించిన కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూద్దాం. సో ఈరోజు క్వశ్చన్, దానికంటే ముందు మనము నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామండి. చూడండి చూడండి, ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇక్కడ 4 రకాల దేశాల కూటమిల గురించి మనము డిస్కషన్ చేయబోతున్నామండి. జస్ట్ మన వీడియో లెంత్ ఎక్కువైతుంది కాబట్టి కంప్లీట్ డిస్కషన్ చేయకుండా మీకు బ్రీఫ్ ఐడియా కోసం ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగిందండి. దాంతోపాటు మీరు ఏం చేశారంటే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని నోట్ డౌన్ చేసుకుంటే బెస్ట్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుందండి. ఎవ్రీ మార్క్, ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్, అందరికీ ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. సో లెంతి అయినా కానీ మీరు ప్రతిదీ ఇంపార్టెంట్ అని చూసుకోవాలి. ఇక్కడ చూడండి, క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. నార్డిక్ దేశాలండి, ఫస్ట్ వన్ నార్డిక్ దేశాలు. చూడండి, నార్డిక్ దేశాలు అంటే డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్, ఇవి మెయిన్గా నార్డిక్ కంట్రీస్ అండి. సో దేశాలు ఇవి. అదే వీటితో పాటు పారో ఐలాండ్స్, గ్రీన్లాండ్, అదేవిధంగా ఆలడ్ ద్వీపాలు అంటే ఐలాండ్స్ అండి, ఇవి కూడా నార్డిక్ దేశాలు ఉంటాయండి. చూడండి, యూరోప్ కాంటినెంట్ ఏదైతే ఉంటుందో, యూరోప్ కాంటినెంట్ పైన ఈ దేశాలన్నీ ఉంటాయండి. ఓకేనా, జనరల్గా ఇలా యూరోప్ కాంటినెంట్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఉండే దేశాలు, అదేవిధంగా ఇక్కడ ఉండే గ్రీన్ ల్యాండ్, ఈ మూడు కూడా ఈ కూటమి అంతా కలిసి ఇక్కడ నార్డిక్ దేశాలు అంటారండి. నార్డిక్ కూటమి అంటే నార్డిక్ దేశాలు అంటారండి. ఇవన్నీ కూడా నార్డిక్ దేశాలు, చాలామందికి తెలియదు కాబట్టి మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రిక్స్ దేశాలు, బ్రెజిల్. చూడండి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, బట్ శ్రీలంక అనే దేశము బ్రిక్స్లో సభ్యదేశం కాదండి. మరి బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే మనకు సౌత్ ఆఫ్రికా అండి. సౌత్ ఆఫ్రికా దేశం అండి. సో ఇది రాంగ్ అండి. నెక్స్ట్ జీ సెవెన్ దేశాలు అంటే ఏం లేదండి, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల కూటమి, అంటే డెవలప్డ్ కంట్రీస్ అనేవి G7లో ఉంటాయండి. చూద్దాం, యుఎస్, యూకే, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, జపాన్, ఇటలీ. సో ఇది కరెక్ట్ అండి, G7 దేశాలు. గుర్తుపెట్టుకోండి, G7 దేశాలలో ఏషియా కాంటినెంట్ నుంచి ఒక జపాన్ మాత్రమే సభ్యత్వం ఉంటుందండి. G7 దేశాల్లో ఏషియా కాంటినెంట్ నుంచి జపాన్ మాత్రమే సభ్యత్వం కలిగి ఉంటుందండి, మెంబర్షిప్ ఓన్లీ జపాన్కే ఉంటుంది. సో ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ ఇప్సా కూటమి. చూడండి ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశం ఉండదండి. అసలు ఆస్ట్రేలియా దేశం ఉండదండి, కేవలం ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అండి. ఇది టీఎస్పిఎస్సి గ్రూప్ 1లో, ఓకేనా, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో డైరెక్ట్ ఇప్సా కూటమి గురించి అడిగిందండి. డైరెక్ట్ క్వశ్చన్ ఇప్సా కూటమి గురించి అడగడం జరిగింది, ఐబిఎస్సీ. ఓకేనా, సో ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా మూడు దేశాలు కలిపి ఇప్సా అంటారండి. అంటే ఇది కూడా కరెక్ట్ అండి, ఇది రాంగ్ అండి, సారీ ఇది రాంగ్ చూసుకోండి. అయితే మనకు ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్ అండి, అంటే ఏ సీలు సరైనవి, బీడీలు తప్పు. ఆన్సర్ 2 అండి, ఏ సీలు సరైనవి, బీడీలు తప్పు. నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ వరి పరిశోధన సంస్థ జీన్ ఎడిటింగ్ ద్వారా సన్న రకం సాంబా మసూరి వంగడాలు, కొత్త రకం మరియు 20-30% అంటే 20-30% అండి అధికంగా దిగుబడి వచ్చే వరి వంగడాన్ని సృష్టించింది. ఓకేనా, ఏ పరిపరిశోధన సంస్థ జీన్ ఎడిటింగ్లో భాగంగా అంటే దిగుబడి అనేది 20-30% పెరగడానికి సంబంధించి పెరిగే విధంగా కొత్త వంగడాన్ని సృష్టించింది అని అడుగుతున్నాడు. దట్టు సాంబా మసూరి రైస్ కేటగిరీలో అండి. మరి ఆప్షన్స్ చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, ఇది కటక్లో ఉంటుందండి. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ ది సెమీ యారిడ్ ట్రోఫిక్స్, దీన్నే సింపుల్గా ఇక్రిసాట్ అంటామండి. ఓకేనా, ఇక్రిసాట్ అంటాం, దీన్నే సింపుల్గా ఇక్రిసాట్ అంటామండి. ఇది 1972లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 2022లో ఇది 50 ఇయర్స్ ఫినిష్ చేసుకున్న సందర్భంగా, అంటే ఇక్రిసాట్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు జరిగినాయండి. గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరిగినప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ రావడం జరిగిందండి. నెక్స్ట్ ప్రపంచ వరి పరిశోధన సంస్థ అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. బట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అంటే చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అండి. ఓకేనా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అనేది దీనికి ఆన్సర్ అండి. మరి ఇక్కడ మిగతా ఆప్షన్ చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హెడ్ క్వార్టర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే కటక్ అండి. కటక్ అంటే ఇది ఒడిశా స్టేట్లో ఉంటుందండి. నెక్స్ట్ ప్రపంచ వరి పరిశోధన సంస్థ,
చూడండి, ప్రపంచ వరి పరిశోధన సంస్థ, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఫిలిప్పైన్స్లో ఉంటుందండి. ఫిలిప్పైన్స్ దేశంలో ఉంటుంది. ఎస్, నెక్స్ట్ ఇది పటాన్చెర్ దగ్గర ఉంటుంది అంటే, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త జిల్లాల ప్రకారం సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంటుందండి, జనరల్గా హైదరాబాద్ అని ఉంటుంది. ఓకేనా, ఇది ఇక్రిసాట్కి సంబంధించి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి మహిళా అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్, మహిళా చూడండి, మహిళల అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ అండి ఇది. దట్ మొట్టమొదటి అనే పదం ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్ అని చెప్పొచ్చండి. మొట్టమొదటి, ఏకైక ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది కొంచెం ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. చూడండి, మొట్టమొదటి మహిళల అండర్-19 ప్రపంచ కప్ను ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది, అంటే హోస్ట్ కంట్రీ అండి. ఏ దేశము అంటే దక్షిణాఫ్రికా దేశం అండి. ఓకేనా, దక్షిణాఫ్రికా దేశంలో జరుగుతుంది. ఇండియా ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడడం జరిగింది, 2 సార్లు విజయం సాధించడం జరిగింది. ఫస్ట్ ఇండియా దక్షిణాఫ్రికా అంటే హోస్ట్ కంట్రీ పైన విజయం సాధించడం జరిగింది, రెండవసారి యుఏఈ పైన, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం పైన విజయం సాధించడం జరిగింది. భారతదేశానికి సంబంధించి అండర్-19 టీమ్కి కెప్టెన్గా పనిచేస్తుంది షెఫాలీ వర్మ అండి. ఆల్రెడీ ఇండియా సీనియర్ జట్టులో ఆల్రెడీ మెంబర్గా ఉందండి, ఇండియా సీనియర్ జట్లో ఆల్రెడీ మెంబర్గా ఉంది. అయినా కానీ ఆమె వయసు రీత్యా అండర్-19 బిలో ఉంది కాబట్టి ఆమె అండర్-19 ఇండియా అండర్-19 టీమ్కి కెప్టెన్గా ఉంది. పేరు గుర్తుపెట్టుకోండి, షెఫాలీ వర్మ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, భారత ఆర్మీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? ఆన్సర్ చూద్దామని డైరెక్ట్గా, జనవరి 15 అండి. సో ఎప్పటి నుంచి అంటే 1949 అండి, 1949 భారతదేశానికి సంబంధించి ఆర్మీ దినోత్సవం అనేది. చూడండి, మొదటి ఆర్మీ ఆఫీసర్గా, ఆర్మీ చీఫ్గా కేఎం కరియప్ప, చూడండి కరియప్ప. సో కరియప్ప భారత ఆర్మీ చీఫ్గా 1949 జనవరి 15 రోజు అపాయింట్ కావడం జరిగింది. అందుకని మనం ఆర్మీ డేని జనవరి 15 రోజు జరుపుకుంటామండి. మరి మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాము. చూడండి, అక్టోబర్ 8, ఇక్కడ ఆర్మీ డే అంటున్నాం కదా, ఇది ఎయిర్ ఫోర్స్ అండి. ఓకేనా, ఎయిర్ ఫోర్స్ డే. ఓకేనా, ఎయిర్ ఫోర్స్ డే. నెక్స్ట్ డిసెంబర్ 4 అంటే మనకు నేవీ డే అండి, నేవీ డే, నేవీ డే. ఓకేనా, నెక్స్ట్ ఇది డిఫెన్స్ డే అండి, నేషనల్ డిఫెన్స్ డే, మార్చ్ 3 డిఫెన్స్ డే అండి. ఓకేనా, డిఫెన్స్ డేగా జరుపుకుంటాం. ఓకేనా, అంటే సాయుధ బలగాలు దినోత్సవంగా జరుపుకుంటారండి సాయుధ బలగాలు. చూడండి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, డిఫెన్స్ డే, ఈ 3 తేదీలు మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 14, 2023 మరణించిన 8వ నిజాం, ఆయన 8వ అసబ్జా అంటారండి, ఎవరు? ఎవరు అంటే డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, మీర్ బర్కత్ ముకరంజా అండి. మీర్ బర్కత్ ముకరంజా ఈయన ఎవరు అంటే 8వ నిజాం అండి, 8వ నిజాం. ఓకేనా, సో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు కూడా ఉంటాయండి. నెక్స్ట్ చూడండి, అజ్మద్ జా ఈయనే నెక్స్ట్ నిజాం అండి, 9వ నిజాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ డిస్కషన్ చేసుకుందాం, ఈ మీర్ బర్కత్ ముకరంజా అనే వ్యక్తి అంటే 8వ నిజాం భారతదేశంలో లేరండి. సో తుర్కియే అంటే టర్కీ దేశాన్ని తుర్కియే దేశం అంటారండి. ఇస్తాంబుల్లో మరణించడం జరిగింది, తుర్కియే దేశంలోని ఇస్తాంబుల్లో మరణించడం జరిగింది. అయితే ఆయన చివరి కోరిక అంటే లాస్ట్ విష్ ఏంటంటే, ఆయన మరణించిన తర్వాత హైదరాబాద్లోనే ఆయన క్రిమేషన్ అంటే అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించాలి అని ఆయన కోరిక కోరుకోవడం జరిగింది. దాని కారణంగా భారతదేశానికి అతని పార్థివ దేవాన్ని తీసుకొని రావడం జరుగుతుందండి, అంటే ఆయన బాడీని తీసుకొని రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అబ్దుల్ వాహిద్ ఓవైసీ ఈయన ఎవరట అంటే, ఎంఐఎం పార్టీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ భారతదేశానికి ఎంఐఎం పార్టీ రాజకీయ పార్టీగా మారడం జరిగింది, పొలిటికల్ పార్టీగా మారడం జరిగింది. ఎప్పుడు అంటే 1958 అండి. అసలు ఆ టైంలో అంటే ఆ సమయంలో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తి అబ్దుల్ వాహిద్ ఓవైసీ అండి. ఆయన తర్వాత చూడండి, అబ్దుల్ వాహిద్ ఓవైసీ తర్వాత సలాహుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు కావడం జరిగిందండి. ఈయన కొడుకే ఇప్పుడున్న అసాదుద్దీన్ ఓవైసీ అండి. ఓకేనా, అంటే అబ్దుల్ వాహిద్ ఓవైసీ, సలాహుద్దీన్ ఓవైసీ, అసాదుద్దీన్ ఓవైసు, ఇలా బ్రదర్ ఎవరంటే అక్బరుద్దీన్ ఓవైసీ అండి. సో ఎంఐఎం పార్టీ గురించి కూడా అడిగే అవకాశం, తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా అవసరం అండి. ఓకేనా, తెలంగాణ రాష్ట్రానికి ఆమోదం తెలిపిన ఏకైక వ్యక్తి ఎంఐఎం పార్టీ నుంచి సలాహుద్దీన్ ఓవైసీ అండి. ఆయన బ్రతుకున్న కాలంలో
అంటే 2008 కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఆయన మద్దతు కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంతపు ఎంపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత యొక్క లోక్సభ సభ్యత్వం రద్దయింది? ఎవరు అంటే మహ్మద్ ఫైజల్ అండి. సో లక్షద్వీప్కు సంబంధించిన ఎంపీ అండి, లక్షద్వీప్కు సంబంధించిన ఎంపీ అయిన మహ్మద్ ఫైజల్. ఈ ఫైజల్ అనే వ్యక్తి హత్యా నేరము, అదేవిధంగా అటెంప్ట్ టు మర్డర్ ఉంటుంది కదండి, అంటే హత్య చేయించడానికి లేదంటే చేయడానికి ప్రేరేపించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఈయన దోషిగా తేలడం జరిగిందండి. ఒక వ్యక్తి తన లోక్సభ సభ్యత్వం కానీ రాజ్యసభ సభ్యత్వం, సింపుల్గా పార్లమెంటు సభ్యత్వం అంటారండి, ఈ సభ్యత్వం కోల్పోయే సందర్భాలు ఎలా ఉంటాయంటే ఒక వ్యక్తి నేరారోపణ గురైనప్పుడు. ఎగ్జాంపుల్ ఈయన అండి. అదేవిధంగా అంటే ఈయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష పడిందండి, 10 ఇయర్స్, 10 సంవత్సరాల జైలు శిక్ష పడిందండి. ఒక వ్యక్తికి 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరం, 2 ఆర్ మోర్ ఇయర్స్, 2 సంవత్సరాల కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు నమోదైనప్పుడు, అదేవిధంగా 6 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించినప్పుడు, అక్రమ ఆస్తులు కలిగి ఉన్నప్పుడు, విదేశీ పౌరసత్వం పొందినప్పుడు, అదేవిధంగా ఎన్నికల అఫిడవిట్లో సరైన సమాచారం ఇవ్వకుండా, అంటే ఎలక్షన్స్లో మీరు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చినప్పుడు, అందులో తప్పులు ఉన్నప్పుడు, అది నిరూపితమైనప్పుడు. సపోజ్ కొందరు ఏం చేస్తారంటే క్వాలిఫికేషన్ ఏదో డిగ్రీ అని పెడతారండి, యాక్చువల్గా ఆయన డిగ్రీ చదువు ఉండడు, అది నిరూపితమైంది, లేదంటే డిగ్రీ పూర్తి చేసినట్టు ఆయన పర్టికులర్గా పర్ఫెక్ట్గా ఆయన సర్టిఫికేట్ చూపించగలిగితే ఏమీ కాదండి, లేదు అంటే మాత్రం ఖచ్చితంగా అతని అర్హత కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఎలక్షన్ కమిషను ఎంతైతే ఒక అభ్యర్థి ఖర్చు చేయవచ్చో దానికి లిమిట్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే లోక్సభలో 95 లక్షల రూపాయలు ఖర్చు చేయొచ్చండి, 95 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్టు ప్రూవ్ అయితే, అంటే మోతాదు మించి ఖర్చు చేసినప్పుడు, ఎలక్షన్ కమిషన్ రూల్స్ను బ్రేక్ చేసినప్పుడు కూడా సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఇన్ని సందర్భాల్లో సభ్యత్వం కోల్పోవడం జరుగుతుందండి. సో ఆ విధంగా ఆయన 10 సంవత్సరాల జైలు శిక్ష అనేది ఖరారు కావడం జరిగింది, కాబట్టి సభ్యత్వం కోల్పోవడం జరిగింది. అయితే ఈయన అంటే లక్షదీప్ అనేది బాంబే హైకోర్టు పరిధిలోకి వస్తుందండి, అయితే ఈయనే సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. మరి తర్వాత ఏం జరిగేది అనేది తర్వాత మనం డిస్కషన్ చేయబోతున్నాం. నెక్స్ట్, నారాయణ స్వామి కేశవన్ అంటున్నాం, ఈయన పుదుచ్చేరి యొక్క ఎంపీ అండి, ఈయన పుదుచ్చేరికి ఎంపీగా పనిచేస్తున్నాడండి. నెక్స్ట్, జమ్యాంగ్ నాంగ్యాల్ గుర్తుపెట్టుకోండి, చాలా ఫేమస్ పర్సన్ ఈయన. గతంలో 2019 అనుకుంటా ఆ సమయంలో, ఆ టైంలో ఆయన పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వడం జరిగింది, చాలా బాగుంటుంది, యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. సో లడాక్ ఎంపీ అండి, లడాక్ ఎంపీ అండి. నెక్స్ట్, రంజన్ గొగోయ్, ఈయన నామినేటెడ్ మెంబర్ అండి, నామినేటెడ్. చూడండి, ఒక వ్యక్తి రాజ్యసభకు నామినేట్ అయ్యాడు అంటే, ఈయన రాజ్యసభ సభ్యుడు అండి. చూడండి, భారత రాష్ట్రపతికి గతంలో 12 మందిని, ప్రస్తుతం ఓన్లీ 10 మందిని రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం ఉంటుందండి. రాజ్యసభ అంటే అప్పర్ హౌస్ అంటారండి దీన్ని, అప్పర్ హౌస్కి 10 మెంబర్స్ని నామినేట్ చేసే రైట్ ఉంటుందండి. గతంలో 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేసేవాళ్ళండి, కాకపోతే 104వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా, 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇంకా భారతదేశంలో ఆంగ్లో ఇండియన్స్ ప్రస్తావన లేకుండా ఆ ఆంగ్లో ఇండియన్స్ వ్యవస్థను రద్దు చేయడం జరిగిందండి. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా ఆ వ్యవస్థ లేదండి, ఓకేనా. ఇప్పుడు కేవలం రాజ్యసభకు 10 మందిని మాత్రమే రాష్ట్రపతి నామినేట్ చేయగలుగుతారండి. సో ఆ విధంగా రంజన్ గొగోయ్ నామినేట్ చేయడం జరిగిందండి. ఈయన భారతదేశానికి 46వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగిందండి, అంటే 46th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి, ఓకేనా, 46వ వ్యక్తి అండి. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రం అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి ఎవరట అంటే రంజన్ గొగోయ్ అండి. ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సరు ఇక్కడ మహ్మద్ ఫైజల్ దీనికి ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళా రైతులు చిరుధాన్యాలే దైవంగా భావిస్తూ జరిపే పాత పంటల 23వ బండ్ల జాతర తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో నిర్వహించబడుతుంది? ఏ జిల్లాలో అంటే సంగారెడ్డి అండి, ఓకేనా. సో మీకు ఆల్రెడీ గత క్లాసెస్లో కూడా మనం డిస్కషన్ చేసుకున్నామండి, పంట కోతలన్నీ పూర్తయిన తర్వాత ఎప్పుడైనా సరే పంట చేతికి వచ్చిన తర్వాత పండుగలు ఎక్కువ శాతం జరుపుకుంటారండి. సాధారణంగా పండుగలు అనేది గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ జరుగుతాయండి, ఎందుకంటే గ్రామాల తర్వాతనే పట్టణాలు రావడం జరిగింది కాబట్టి. అదేవిధంగా కల్చర్ ఎప్పుడైనా గ్రామాల్లో ఉంటుంది,
ఇండియన్ కల్చర్ కావచ్చు, స్టేట్ కల్చర్లో భాగంగా ఇలాంటి జాతరలు పండగలు దట్టు ఆదివాసీలు గిరిజనులు ట్రైబల్స్ వీళ్ళ ఫెస్టివల్స్ మీదనే క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ప్రతి చిన్న పాయింట్ కూడా మనం నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్లో అండి. నెక్స్ట్ ములుగు అనగానే మనకు సమ్మక్క సారక్క జాతర గుర్తు రావడం జరుగుతుందండి. ములుగు డిస్టిక్లో సమ్మక్క సారలమ్మ గారి జాతర అనేది ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ సిద్దిపేట అంటే చాలా జాతరలు ఉంటాయి, కూడవెల్లి జాతర కానీ అదేవిధంగా పుల్లూరు జాతర అని ఉంటుందండి. అదేవిధంగా బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర కూడా ఉంటుందండి. సో ఇది కల్చర్లు అదేవిధంగా జాగ్రఫీ పరంగా కూడా చూసుకోవచ్చండి. ఓకేనా, ఆదిలాబాద్ అనగానే మనకు చాలా జాతరలు గుర్తు. రీసెంట్గా అయితే నాగోబా జాతర అనేది మనకు గుర్తుండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఏ దేశంలో జరపనున్నారని చూడండి. తెలుగు మహాసభ, తెలుగు సాంస్కృతిక ట్రస్ట్, తెలుగు సంఘం ప్రతినిధులు తెలిపారు. చూడండి, సాధారణంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతారండి. జనరల్గా మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రం అనేది జూన్ 2, 2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడడం జరిగిందండి. అయితే జనరల్గా సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సెలబ్రేషన్స్ అనేది క్వైట్ కామన్ అండి. కాకపోతే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇక్కడ చూడండి, మరి మారిషస్ దేశంలో ఉండే తెలుగువారు ఈ విధంగా అంటే సెలబ్రేషన్ జరగబోతున్నామని తెలుగు మహాసభ సభ్యులు అదేవిధంగా తెలుగు సాంస్కృతిక ట్రస్ట్ తెలుగు సంఘం ప్రతినిధులు కూడా తెలపడం జరిగిందండి. ఏ దేశంలో ఉంటున్నామంటే మారిషస్ దేశం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ బిట్టండి. ఎందుకంటే రాష్ట్రంలో కాకుండా వేరే దేశంలో ఇక్కడ వేడుకలు జరగబోతున్నాయి కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ అండి. నెక్స్ట్ అమెరికా అనగానే మీ అందరికీ తెలుసు వాషింగ్టన్, ఇదంతా మీరు రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుందండి. చూడండి నెక్స్ట్, చూడండి మారిషస్ ప్రధాని ఎవరట అంటే ప్రవీణ్ జగ్నౌత్ అండి. సో ఈయన ఇండియన్ ఆరిజిన్ అండి, అంటే భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. అలా కూడా మనం ఇంపార్టెంట్ పర్సన్ అయితే ప్రవీణ్ జగ్నౌత్ అని రెండు రకాలుగా పిలవచ్చండి. నెక్స్ట్ మాల్దీవ్స్ ఈయన ఏంటంటే అంటే మహ్మద్ సోలిహ్ అండి. మాల్దీవ్స్ యొక్క ప్రధానమంత్రి మహ్మద్ సోలిహ్ అండి. కెనడా అనే జస్టిన్ ట్రూడో ఈయన వరుసగా మూడు సార్లు ఇక్కడ కెనడాకి ప్రధానమంత్రిగా పనిచేయడం. కెనడాకు సంబంధించి కెనడా క్యాపిటల్ ఒటావా లేదా అట్టావా అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 17 దేఖో అప్నా దేశ్ కార్యక్రమంలో భాగంగా భారత్ గౌరవ్ పర్యాటక రైలు, ఓకేనా, టూరిజం ట్రైన్ అండి భారత్ గౌరవ్ పర్యాటక రైలు కొత్తగా ఏ ప్రదేశాల మధ్య ప్రారంభించారని. చూడండి, దేఖో అప్నా దేశ్ అనే కార్యక్రమంలో భాగంగా చూడండి భారతదేశంలో ప్రముఖమైన పర్యాటక ప్రదేశాలు సందర్శించడం కోసం పర్యాటకుల కోసం భారత రైల్వే అనేది చూడండి ఇక్కడ భారత్ గౌరవ్ పేరిట ట్రైన్స్ అనేది నడపడం జరుగుతుందండి. ఓకేనా, పర్యాటక ప్రదేశాలు సందర్శించడం కోసం భారత్ గౌరవ్ అని రైళ్లను నడిపించడం జరుగుతుందండి. కొత్తగా ప్రారంభించిన భారత్ రైల్ అనేది ఏ ప్రదేశాల మధ్య ప్రారంభించనుందని అడగడం జరిగిందండి. ఇక్కడ చూడండి, అయోధ్య నుంచి జనక్పూర్ అండి. మరి చూడండి, అయోధ్య అనగానే శ్రీరాముడి అంటే పురాణాల ప్రకారం శ్రీరాముని జన్మస్థలం అండి. ఓకేనా, ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. మరి జనక్పూర్ ఏంటట అంటే సీత అంటే శ్రీరాముని సీతమ్మ జన్మస్థలం అండి. ఆమెను సీత అని పిలుస్తారు. అదేవిధంగా జానకి అంటే జనకుని కుమార్తె కాబట్టి జానకి అని కూడా పిలుస్తారండి. జనక్పూర్ ఇది మన దేశంలో లేదండి, ఇది నేపాల్ దేశంలో ఉంది. సో ఈ రెండు ప్రదేశాల మధ్య కొత్తగా భారత్ గౌరవ్ టూరిజం ట్రైన్ అనేది ప్రారంభించడం జరిగిందండి. మరి మిగతా ఆప్షన్ చూసుకున్నట్లయితే దీనికి ఆన్సర్ మాత్రం అయోధ్య మరియు జనక్పూర్ అండి. అయితే చూడండి, ఢిల్లీ వైష్ణోదేవి ఆలయం ఇది ఏంటంటే ఢిల్లీ వారణాసి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి ఇది న్యూస్లో ఉంది. ఓకేనా, వందే భారత్ ఎక్స్ప్రెస్ రెగ్యులర్గా న్యూస్లో ఉంది, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రైన్ ఇంపార్టెంట్. అదేవిధంగా సౌత్ ఇండియాలో ఫస్ట్ ట్రైన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో చెన్నై నుంచి న్యూ మ్యాంగ్లూర్ వరకు అంటే వయా బెంగళూరు అండి, చెన్నై నుంచి న్యూ మ్యాంగ్లూర్ వయా బెంగళూరు అనేది ఫస్ట్ దక్షిణ భారతదేశంలో అండి. అదేవిధంగా భారతదేశంలో ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి వారణాసి అంటే భారతదేశ రాజధాని నుంచి భారత ప్రధాని కాన్స్టిట్యున్సీ వరకు అండి. ఇది 2019 ఫిబ్రవరి నెలలో ప్రారంభించడం జరిగిందండి. సో రెండవ ట్రైన్ అనేది ఢిల్లీ నుంచి వైష్ణోదేవి ఆలయం జమ్మూ అండ్ కాశ్మీర్ అండి.
సో జమ్మూ కాశ్మీర్ అండి, ఇది సెకండ్ అండి, సెకండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో సంగీతం, సంస్కృతి మరియు ఆహారం యొక్క పండుగ మోంగీత్, మోంగీత్ ఫెస్టివల్, మోంగీత్ ఫెస్టివల్ని జరుపుకుంటారు? చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడండి ఎగ్జామ్లో, మోంగీత్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అని. సో ఎక్కడ జరుపుకుంటారు అంటే అసోం స్టేట్ అండి. సో అసోం స్టేట్ అనగానే మోంగీత్ ఫెస్టివల్ గుర్తు రావాలండి, బిహు అనే ఫెస్టివల్ కూడా గుర్తు రావాలండి. బిహు అనే పదం వస్తే చాలు, బిహు బిహు అనే పదం వస్తే చాలు, మనం అసోం అని గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఓకేనా, అసోం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సో దీనికి ఆన్సర్ అసోం స్టేట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, 71వ మిస్ యూనివర్స్, అంటే రీసెంట్గా మిస్ యూనివర్స్ పోటీలు పూర్తి కావడం జరిగింది. సో దానికి సంబంధించిన సమాచారం అండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీరు ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇన్ఫర్మేషన్ డేటా అనేది నోట్స్లో మెన్షన్ చేసుకోవచ్చు అండి, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎస్, చూడండి, మరి 71వ మిస్ యూనివర్స్ 2022, అంటే ఈ పోటీలు 2022 సంవత్సరానికి గాను జరిగినాయండి. చూడండి, అమెరికాకు చెందిన అర్బానీ గ్యాబ్రియల్, అర్బానీ గ్యాబ్రియల్ విజయం సాధించారు. నెక్స్ట్ చూడండి, వెనిజులా దేశానికి చెందిన అమాండా డుడామెల్, చూడండి అమాండా డుడామెల్ రన్నర్గా నిలిచారండి, అంటే ఫస్ట్ రన్నర్గా ఎవరు గెలిచారు అంటే అమాండా డుడామెల్. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, అంటే ఇక్కడ మనం అడిగింది సరికాని అంశం అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దాదాపు 80 దేశాలకు చెందిన అంధగత్యలు పాల్గొన్న ఈ వేడుకలో అమెరికా లూసియానాలోని, అమెరికా అంటే అమెరికాలో ఉండే లూసియానాలోని న్యూ ఓర్లీన్స్ వేదికగా జరిగాయి. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. చూడండి, భారతదేశం నుంచి మిస్ యూనివర్స్ కిరీటాన్ని, మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నవారు, మొత్తం ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొని రావడం జరిగిందండి, కంప్లీట్గా నోట్ చేసుకోండి, ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, సుస్మితా సేన్ 1994, లారా దత్తా 2000, హర్నాస్ సంధు 2021, అంటే లాస్ట్ టైం మిస్ యూనివర్స్ అండి. మీరు ఎప్పుడైనా సరే ఈ సంవత్సరం ఎవరైతే మిస్ యూనివర్స్గా గెలుస్తారో, గతంలో అంటే ప్రీవియస్ ఇయర్లో గెలిచిన వాళ్ళు కొత్త వాళ్ళకి కిరీటాన్ని తొడగడం జరుగుతుందండి. సో ఆ విధంగా అర్ణా సంధు కూడా ఈ వేడుకలు హాజరు కావడం జరిగిందండి. నెక్స్ట్, అంటే ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ చూద్దాం, మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న భారతీయులు, ఇక్కడ మిస్ వరల్డ్ అండి, ఇందాకనేమో మిస్ యూనివర్స్ అంటున్నాము, ఇక్కడ మిస్ వరల్డ్ అండి. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న భారతీయులు రీటా పారియా, ఐశ్వర్యా రాయ్, డయానా హేడెన్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, మనుషి చిల్లార్. ఎస్, వీళ్ళంతా కూడా కరెక్ట్ అండి, విత్ ఇయర్స్ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది, ఇయర్స్ కూడా రాసుకోండి, కాపీ చేసుకోండి. బట్ ఇక్కడ మనుషి చిల్లార్ గెలిచింది 2022 కాదు, ఈమె గెలిచింది మాత్రం 2017 అండి. ఇది ఒక్కటే మిస్టేక్ ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది ఈ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ అండి. ఓకేనా, మిగతా అన్ని కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సరు, ఒకసారి చూసుకోండి ఇక్కడ. సో చూడండి, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అనేది 1951 నుంచి జరుగుతున్నాయి, మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ అనేది జస్ట్ 1 ఇయర్ తర్వాత అంటే 1952 నుంచి జరుగుతున్నాయి. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. మిస్ వరల్డ్ కాంపిటీషన్కి హెడ్ క్వార్టర్ ఉంటుందండి, హెడ్ క్వార్టర్, ఓకేనా, హెడ్ క్వార్టర్ లండన్గా ఉంటుందండి. కానీ ఖచ్చితంగా లండన్లోనే ఇవి కాంపిటీషన్స్ అనేది కండక్ట్ చేయాలని రూల్ ఎక్కడా లేదు. అదేవిధంగా మిస్ యూనివర్స్కి హెడ్ క్వార్టర్ ఏంటంటే వాషింగ్టన్ అండి, సారీ న్యూయార్క్ అండి, న్యూయార్క్. కానీ ఖచ్చితంగా న్యూయార్క్లోనే జరగాలని రూల్ ఎక్కడా లేదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే 2021కి కాంపిటీషన్ జరిగినప్పుడు, అంటే హర్నాస్ సంధు గెలిచినప్పుడు ఈ వేడుకలు అనేవి ఇజ్రాయెల్ కంట్రీలో టెల్ అవీవ్ అనే సిటీలో జరిగినాయి, సింపుల్గా ఇజ్రాయెల్ దేశంలో జరిగినాయి. అంటే ప్రతి సంవత్సరం ఒకే ప్లేస్లో కాంపిటీషన్ నిర్వహించాలని రూల్ ఎక్కడా లేదు. సో ఇది పూర్తి సమాచారం తీసుకోండి, మీ స్క్రీన్ షాట్ తీసుకొని ఇన్ఫర్మేషన్ రాసుకోవడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ వర్చువల్, చూడండి వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ వర్చువల్ సమ్మిట్లో అంటే దృశ్య మాధ్యమం భాగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎలాంటి వైద్య సంక్షోభం సంభవించినా భారతదేశం అవసరమైన వైద్య సామాగ్రి అందించే ఏ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దాము, ఆరోగ్య మైత్రి అండి, చాలా ఇంపార్టెంట్ అండి. సో భారతదేశం ఏంటంటే చూడండి, జనరల్గా అయితే గ్లోబ్ అనుకుంటే ఇది భూమధ్య రేఖ అండి, ఈక్వేటర్ అంటాము. సాధారణంగా భూమధ్య రేఖ కంటే కింద చూడండి, ఇక్కడ తీసుకుంటే దక్షిణ అమెరికా కాంటినెంట్ అండి, ఇక్కడ దక్షిణాఫ్రికా కాంటినెంట్ అండి, ఇక్కడ ఏషియా కాంటినెంట్, మిగతా దేశాలు కొన్ని, అదేవిధంగా ఆస్ట్రేలియా కాంటినెంట్, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఇవన్నీ ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు కాబట్టి చూడండి ఇక్కడ. సో సౌత్ అంటే ఇక్కడ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అనే ఈ సమ్మిట్ ఏంటంటే ఇక్కడ ఏవైతే దేశాలు ఉంటాయో ఈ దేశాలకు సంబంధించిన, అంటే దాదాపు 120 దేశాలకు పైగా దేశాలు ఉంటాయండి సభ్యులుగా,
ఈ వర్చువల్ సమావేశం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగిందండి. ఈ సమ్మిట్లో భాగంగా చూడండి, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు, అదేవిధంగా ఇక్కడున్న ఏవైతే మనము గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏవైతే అంటున్నామో ఆ దేశాలు ఏవైనా కానీ ఎలాంటి ఆరోగ్యపరమైన లేదా వైద్యకు సంబంధించిన వైద్యానికి సంబంధించిన సంక్షోభం సంభవిస్తే అత్యవసరమైన అదేవిధంగా అవసరమైన వైద్య సామాగ్రిని అందించడానికి భారతదేశం ముందుకు వస్తుందని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగిందండి. అంటే విశ్వ గురువుగా భారతదేశం ఎదగాలంటే ప్రపంచ దేశాలకు కూడా సహాయం అందించాలండి, పెద్దనగా ఎదగాలంటే బాధ్యత తీసుకోవాలి, ప్రపంచ శక్తిగా ఎదగాలంటే ఇరుగు పొరుగు దేశాలతో మంచి సంబంధాలుంటూ అదేవిధంగా ఈ విధంగా సహాయం చేస్తుంటేనే ఒక దేశం అనేది ముందుగా వెళ్ళడం జరుగుతుందండి. సో భారతదేశం కూడా ఇక్కడ మహాశక్తిగా ఎదగబోతుందండి. డెఫినెట్లీ ప్రపంచంలో ఎలాంటి ఆరోగ్య సంక్షోభం ఎదురైనా కానీ భారతదేశం ప్రపంచ దేశాలకు సహకారం అందిస్తుంది. అమెరికా దేశానికి కానీ, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి కానీ, అదేవిధంగా బ్రెజిల్ లాంటి దేశాలకు కూడా, అదేవిధంగా ఇరుగు పొరుగు ఉన్న మాల్దీవ్స్ దేశాలు, నేపాల్, భూటాన్, మారిషస్ ఇట్లాంటి దేశాలకు కూడా మనం COVID-19 సమయంలో అత్యవసర మెడిసిన్ కూడా మనము సెండ్ చేయడం జరిగిందండి. మనము చాలా హెల్ప్ కూడా చేయడం జరిగిందండి వైద్యం విషయంలో. అంతెందుకంటే చూడండి, వ్యాక్సిన్ మైత్రి అనే మనం ఒక ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగిందండి. సో వ్యాక్సిన్ మైత్రి అనేది ఏంటంటే భారతదేశం నుండి వ్యాక్సిన్స్ ఏవైతే COVID-19 సంబంధించిన వ్యాక్సిన్స్ ఉంటాయో అవి ప్రపంచ దేశాలకు సహాయంగా అందించడం కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ అనేది వ్యాక్సిన్ మైత్రి అండి. సో ఈ క్వశ్చన్ మాత్రం ఆరోగ్య మైత్రి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాలలో భాగంగా ఓకేనా, అంటే పీస్ కీపింగ్ ఫోర్సెస్ అంటారండి, పీస్ కీపింగ్ ఫోర్సెస్ భాగంగా ఏ దేశంలో పనిచేస్తున్న 1000 మందికి పైగా భారతీయుల పరిరక్షకులు, భారతీయ పరిరక్షకులు ప్రతిష్టాత్మక యుఎన్ పథకాలతో గౌరవించబడ్డారు. దీనికి డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, సౌత్ సుడాన్ అండి, ఓకేనా, దక్షిణ సుడాన్. సో యుఎన్ఓ సభ్యదేశం అండి. జనరల్గా యుఎన్ఓలో సంబంధించి ప్రతి దేశం, యుఎన్ఓ దేశ సంబంధించి ప్రస్తుతం ఉన్న 193 దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ 193 దేశాల్లో ఎలాంటి వైపరీత్యాలు సంభవించినా, ఎలాంటి తిరుగుబాటు జరిగినా, అల్లర్లు చెలరేగినా ఇక్కడ ఐక్యరాజ్య సమితికి సంబంధించి దళాలు అనేది కూడా సహాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా సౌత్ సుడాన్ అంటే దక్షిణ సుడాన్లో ఇక్కడ శాంతి పరిరక్షణ కోసం 1000 మందికి పైగా భారతీయులు ఇక్కడ పనిచేయడం జరుగుతుందండి. అయితే వాళ్ళకి యుఎన్ పథకాల్లో గౌరవించడం జరిగింది, అంటే పీస్ కీపింగ్ ఫోర్సెస్ అంటారని. చూడండి, ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఆర్మీని ఏమంటారంటే, ఆర్మీ యుఎన్ఓకి సంబంధించిన ఆర్మీని బ్లూ ఆర్మీ అంటామండి, బ్లూ ఆర్మీ అని పిలవడం జరుగుతుందండి. బ్లూ ఆర్మీ అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఆర్మీ, బ్లూ ఆర్మీ అని పిలవడం జరుగుతుందండి. సో ఆన్సర్ దక్షిణ సుడాన్. నెక్స్ట్, సాయుధ బలగాల వెటరన్స్ దినోత్సవం ఎప్పుడు? చూడండి, సాయుధ బలగాల వెటరన్స్ దినోత్సవం ఎప్పుడు అంటే జనవరి 14, సాయుధ బలగాలు ఓకేనా, అంటే వెపన్స్, కన్వెన్షనల్ వెపన్స్, సాయుధ బలగాలకు సంబంధించిన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 14 అండి. మరి మిగతా రోజులు కూడా చూసుకుందాం. జనవరి 15 అనగానే మనకు ఆల్రెడీ డిస్కషన్ చేసుకోవడం జరిగిందండి, ఇండియాలో ఆర్మీ డేగా జరుపుకుంటామండి, ఆర్మీ డే ఓకేనా, ఇండియన్ ఆర్మీ డేగా జరుపుకుంటామండి. జనవరి 30 అంటే మహాత్మా గాంధీ ఆయన మరణించిన రోజు అండి. 1948లో జనవరి 30 రోజు ఆయన మరణించడం జరిగింది, ఢిల్లీలో మరణించడం జరుగుతుందండి. అదేవిధంగా జనవరి 30 ఒక స్పెషాలిటీ ఏంటంటే కుష్ఠువ్యాధి నిర్మూలన దినోత్సవం అండి, కుష్ఠువ్యాధి నిర్మూలన దినోత్సవం అండి. అంటే లెప్రసీ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మూలించడానికి ఆ రోజును జనవరి 30 కుష్ఠువ్యాధి నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటామండి. నెక్స్ట్, జనవరి 3 ఏంటంటే ప్రాథమిక